హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇళ్లలో తాగేటువంటి వాటర్లో టీడీఎస్ వాల్యూ ఎంత ఉందో దాన్ని ఎలా తెలుసుకోవాలన్నది మనం నేర్చుకుందాం. అయితే ఈ టీడీఎస్ మీటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అసలు టీడీఎస్ అంటే ఏంటి? టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అన్నమాట. అంటే డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే వాటర్లో ఉన్నటువంటి, వాటర్ కలిసిపోయి ఉన్నటువంటి మినరల్స్ అవన్నీ కలిసి ఉన్న వాటిని డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. అయితే దీన్ని పిహెచ్ మీటర్ అంటారు, పీపీఎంలో దీన్ని కొలుస్తారు. అది మనం తాగేటువంటి వాటర్ ఈ 50 నుంచి 200 బిలో ఉండాలి టీడీఎస్. అవి ఏంటంటే ఎక్సలెంట్ వాటర్ అనమాట. తర్వాత 200 నుంచి 300 లోపు ఉంటే అవేంటంటే గుడ్ వాటర్, మంచినీళ్ళు అవి కూడా 200 నుంచి 300 లోపు. మరి 300 నుంచి 400 మధ్యలో ఉండే వాటర్ ఏంటంటే అవి ఫెయిర్, అవి మంచి వాటరే. అయితే 400 నుంచి 500 లో ఉండే వాటర్ ఏంటంటే పూర్ అనమాట. అవి తాగడానికి అంత యాక్సెప్టబుల్ కాదు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో తాగొచ్చు. అంటే ఒకసారి సమ్మర్లో వాటర్ దొరకవు, ఎక్కడ వాటర్ దొరకని పరిస్థితుల్లో మనం ఆ రీడింగ్లో ఉన్నటువంటి 400 నుంచి 500 టీడీఎస్ చూపించే వాటర్ కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే ఇంకా 500 దాటితే ఇంకా ఆ వాటర్ మనం తాగడానికి ఉపయోగపడవు అనమాట. వాటి టేస్ట్ కూడా ఉండదు, అసలు మనం తాగలేము అనమాట. అందులో ఏంటంటే కంప్లీట్గా అందులో ఈ వాటర్లో గ్రౌండ్లో ఉన్నటువంటి అంటే శుద్ధ ఇలాంటి కెమికల్స్ ఎక్కువగా యాడ్ అవుతాయి అనమాట. అందులో ఇది అల్యూమినియం అని, ఈ క్యాడ్మియం అని, ఇలాంటి లెడ్ ఈ నికల్ ఇటువంటివన్నీ కలిసిపోతాయి అనమాట. అప్పుడు 500 నుంచి 1000 2000 ఇలా చూపిస్తుంది అనమాట రీడింగ్. అది అసలు అవి తాగలేం కూడా. ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్లో మెయిన్ కిడ్నీ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అయితే వాటి గురించి ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునే వాటర్ 50 నుంచి 200 బిలో ఉన్నదే తీసుకుంటుంటాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని రకాల వాటర్స్ ఇక్కడ ఉంచాను. ఇవి చూసినట్టయితే ఈ బాటిల్ వచ్చేసి నూతుల్లో వాటర్ అనమాట, మన బావిలో ఉన్న నీళ్ళు అనమాట ఇవి. ఆ నీళ్ళు ఇందులో ఇక్కడ ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఇది మనకు వచ్చేటువంటి ట్యాప్ వాటర్ అనమాట. ఇది అంటే ఈ మున్సిపల్ వాళ్ళు సప్లై చేసేటువంటి, ఈ గవర్నమెంట్ సప్లై చేసేటువంటి వాటర్. ఇది వచ్చేసి మనం ఈ ప్లాంట్లో తీసుకుంటాం కదా, ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ బయట మనం ఈ టిన్స్ తీసుకుంటుంటాం కదా, 20 లీటర్ టిన్స్ అలాగా ఆ ప్లాంట్లో తీసుకున్నటువంటి వాటర్. ఇంక ఇదేంటంటే ఈ బాటిల్ ప్రతి చోట ఉంటాయి ఇవి. ఇవేంటంటే ఈ ఇది రకరకాల పేర్లతో ఉంటాయి. ఇలాగా 4 రకాల బాటిల్స్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. వీటి టీడీఎస్ వాల్యూ మనం తెలుసుకుందాం. ఇది ముందుగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ టీడీఎస్ మీటర్, ఈ టీడీఎస్ మీటర్లో ఏంటంటే 3 స్విచ్లు ఉంటాయన్నమాట. ఈ ఫస్ట్ వన్ ఏంటంటే హోల్డ్ బటన్, ఇది టెంపరేచర్, ఇది ఆన్ ఆఫ్. ఈ హోల్డ్ ఏంటంటే మనం వాటర్ మెజర్ చేసినప్పుడు ఆ రీడింగ్ అందులో చూపిస్తుంది కదా, ఈ హోల్డ్ ప్రెస్ చేసినప్పుడు ఆ రీడింగ్ అక్కడ అలా ఉండిపోతుంది అనమాట, డిస్ప్లేలో అలా ఉండిపోతుంది. అది మనం చూసుకోవచ్చు అనమాట. తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో రీడింగ్ చూసుకోవచ్చు. ఈ టెంపరేచర్ అనేది ఆ వాటర్లో ఉన్నటువంటి టెంపరేచర్ కూడా మనం మెజర్ చేయొచ్చు. అయితే ఇందులో బ్యాటరీస్ కూడా ఉంటాయి. మనం ఇదేంటంటే మెజర్ చేసేది ఇటువైపు, ఇక్కడ 2 టెర్మినల్స్ కనిపిస్తున్నాయి కదా, మెటల్ టెర్మినల్స్. ఈ టెర్మినల్స్కి వాటర్ టచ్ అయినప్పుడు ఈ రీడింగ్ అనేది మనకి ఇక్కడ రీడింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇటువైపు ఉన్నటువంటి క్యాప్ రిమూవ్ చేస్తే ఇక్కడ బ్యాటరీస్ ఉంటాయి. దీనికి ఈ విధంగా తీసినట్టయితే ఈ 2 బ్యాటరీస్ ఉన్నాయి. ఈ బ్యాటరీస్ వచ్చేసి ఈ బ్యాటరీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ ఇలా ప్రెస్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తాయి, ఇవి తీసుకోవచ్చు. ఇవి ఎప్పుడైనా అయిపోయినప్పుడు ఈ బ్యాటరీస్ అనేవి ఇలా ఈ విధంగా ఉంటాయి. ఇవి బయట మనకి ఎలక్ట్రానిక్ షాప్స్లో దొరుకుతాయి. ఈ నెంబర్ వచ్చేసి LR44 ఇంకా AG13. ఈ 2 నెంబర్స్ ఉంటాయి. ఈ 2 నెంబర్ కూడా సేమ్ సైజ్ బ్యాటరీస్, LR44 AG13. ఈ 2 బ్యాటరీస్ అనమాట. ఈ 2 నెంబర్స్ కూడా ఒకటే. ఏదైనా బ్యాటరీ మనం తీసుకొని 2 బ్యాటరీలు ఇందులో వేసుకోవచ్చు. ఈ బ్యాటరీ ఇందులో రీప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ అనేది ఇక్కడ సూచించి ఉంటుంది లోపల క్యాప్లోనే. ఈ బ్యాటరీకి వచ్చేసి ఇది మైనస్, ఈ సైడ్ ఉన్నది ప్లస్ అనమాట. అంటే ఆ విధంగా మనం అందులో ప్లేస్ చేస్తాం అది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఆన్ చేసినట్టయితే ఇది ఇప్పుడు ఆన్ అయింది కదా. ఇక్కడ మనకి డిస్ప్లే చూపిస్తుంది అనమాట, 0s ఉన్నాయి ఇందులో. ఆన్ చేయగానే రీడింగ్ ఏమి ఉండదు, 0 అని ఉంటే ఇక్కడ పీపీఎం అని ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఈ వాటర్, ఈ
బావిలో నీళ్లు మనం చెక్ చేద్దాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జార్లో పోద్దాం, మినీ జార్లో. కొంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం టీడీఎస్ చూడాలంటే ఈ మీటర్ ఆన్ చేసిన తర్వాత దీన్ని ఇందులో ఉంచుతాం. ఇందులో ఉంచినప్పుడు దాని రీడింగ్ చూపిస్తుంది. ఇలా చూసినట్టయితే ఇక్కడ ఈ హోల్డ్ చేసి దీని రీడింగ్ తీస్తాను. చూడండి, ఇక్కడ హోల్డ్ చేసాం కదా, 426 ఉందన్నమాట. 426 ఉన్నది బావిలో ఉండే నీళ్ళు అనమాట. అంటే ఇదేంటంటే ఇది పూర్ తాగడానికి పనిచేయదు అనమాట. ఇది ఎందుకంటే మనకి నూతుల్లో అంటే అన్ని రకాల వాటర్ కూడా అంటే ప్రతి నూతులు కూడా ఒకేలా ఉంటుంది రీడింగ్, ఆ ఉండే ఏరియాని బట్టి మారుతుంటుంది. ఎందుకంటే ఈ పొలాల దగ్గర ఉండే నూతులు ఉంటాయి, లేదంటే నూతులు లోపల అడుగున ఈ సాయిల్ ఉంటాయి కదా, ఈ బండరాళ్ళు కానీ కంకర్ కానీ ఇటువంటివి ఉంటాయి, ఆ లేయర్స్, ఆ భూమిలో ఉన్న లేయర్స్, వాటి నుంచి వచ్చే వాటర్లు ఏంటంటే చాలా రకాల తేడాలు ఉంటాయి. అంటే ప్రతి నూతులో ఉండే వాటర్ కూడా ఒకటి కాదు, రకరకాల రీడింగ్స్తో ఉంటాయి. మనం ఇక్కడ తీసుకున్నటువంటి వాటర్లో ఏంటంటే మనకి ఇది 426 వచ్చిందంటే, అంటే ఈ 400 నుంచి 500లో ఉంది కాబట్టి మనం తాగొచ్చు అనమాట. ఈ 400 నుంచి 500 లోపు ఉంది. అయినా కానీ ఇది ఏంటంటే పూర్ వాటర్ అనమాట, తాగడానికి అంత మంచిది కాదు కాబట్టి అందుకనే ఇది నూతులు నీళ్ళు తాగడం మానేశారు అందరూ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఈ వాటర్, ఇది మనకి ఈ మున్సిపల్ వాటర్ అనమాట, మనకి గవర్నమెంట్ సప్లై చేసే వాటర్. దీన్ని చూద్దాం, దీని టీడీఎస్ చూసినట్టయితే దీన్ని జీరో చేద్దాం, ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి. ఇలా చూసినట్టయితే ఇది 184 చూపిస్తుంది. ఇది హోల్డ్ చేస్తాను దగ్గరగా చూసినప్పుడు 184 అంటే 50కి 200 బిలో ఉంది. అంటే బాగుంది, మంచి వాటర్, మంచి మనం తాగొచ్చు అనమాట. ఎక్సలెంట్ వాటర్ కిందకు వస్తుంది ఇది. ఇది ఈ ప్లాంట్స్లో మనం తీసుకున్నటువంటి వాటర్, ఈ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆర్వో వాటర్ ప్లాంట్స్ అని మనం టిన్స్లో తెచ్చుకుంటుంటాం, వాళ్ళు కూడా సప్లై చేస్తుంటారు టిన్స్లో, 20 లీటర్స్ టిన్స్ అని. అవి ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది జీరో చేసి మళ్ళీ ఆన్ చేసినప్పుడే జీరో వచ్చింది కదా. ఇది 76 చూపిస్తుంది. అంటే మనకు కావాల్సినంత 50 నుంచి 200 బిలో ఉండాలి కాబట్టి చూడండి 75 చూపిస్తుంది. ఇది హోల్డ్ చేశాను, దీని రీడింగ్ వచ్చేసి మనకి 75 చూపిస్తుంది. అంటే ఇది కూడా ఎక్సలెంట్ వాటర్ అనమాట, మనం తాగేటువంటి నీళ్ళలో ఈ మంచి వాటర్ అనమాట. ఈ రెండు కూడా, ఇది మనకి గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ కానివ్వండి, ఆర్వో ప్లాంట్స్లో వచ్చే వాటర్ కానివ్వండి. అయితే ఈ డిఫరెన్స్ ఏంటంటే వీటికి అంత డిఫరెన్స్ ఎందుకు ఉందంటే ఇందులో ఇంకా ఆర్వో యూనిట్ల ద్వారా అందులో బాగా ఫిల్టర్ చేస్తారు, అందులో ఉన్నటువంటి మినరల్స్ అవి చాలా వరకు లాస్ అవుతాయి అనమాట. అయితే మనం ప్యూర్గా అంత ప్యూర్గా తాగడం కూడా ఈ బోన్స్కి అంత మంచిది కాదు. మన బాడీ ఉన్నటువంటి ఆ లెవెల్స్ని బాడీ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ మినరల్స్ సరిగ్గా అందలేదో బాడీలో, మన బోన్స్లో ఉన్నటువంటి వాటిని, ఆ మినరల్స్ని కూడా అది కరిగించేలా చేస్తుంది అనమాట. అందుకనే ఆ టీడీఎస్ లెవెల్ కూడా తగ్గకుండా ఒక సర్టెన్ రేంజ్ మనం ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఈ ఆర్వో ప్లాంట్స్లో కూడా, అంటే మనం ఇళ్లలో పెట్టిన ఆర్వో యూనిట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ మధ్య వాడేటువంటి ప్రతి యూనిట్లో కూడా ఆ విధంగా ఉండాలని గవర్నమెంట్ కూడా కంపల్సరీగా అది వాడాలని చెప్పి సూచించింది. అయితే ఏంటంటే అందులో ఆర్వో యూజ్ చేసేటప్పుడు దాంట్లో లెవెల్స్ కూడా మనం సెట్ చేసుకొని ఉండేలాగా. ఇది ఉంది కదా ఈ బాటిల్ చూద్దాం. ఇది సీల్ బాటిల్, ఇది ఓపెన్ చేస్తాను. ఈ వాటర్లో నీళ్ళు కూడా మనం తీసుకుందాం.
ఈ వాటర్ని చూసినట్టయితే ఇది 80% చూపిస్తుంది అనమాట. ఇది హోల్డ్ చేస్తాను. ఎయిటీ ఉందన్నమాట దీని టీడీఎస్. అంటే ఇక్కడ ఈ మనం తీసుకున్నటువంటి ఈ నాలుగు బాటిల్స్లో కూడా మనకేంటంటే ఈ నూతన నీళ్ళు అంత సేఫ్ కాదు. ఈ మున్సిపల్ వాటర్ కానివ్వండి, మనం కొనేటువంటి ప్లాంట్స్లో కొనేటువంటి వాటర్ కానివ్వండి, బాటిల్స్లో కొనే వాటర్, మార్కెట్లో దొరికే వాటర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే వాటికి ఉన్నటువంటి ఈ ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ చూసి మనం తీసుకుంటుంటాం కదా. అలా చూసినప్పుడు ఇవన్నీ మనం తాగడానికి ఈ మంచి వాటర్ అనమాట. ఈ విధంగా మనం ఈ టీడీఎస్ మీటర్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు అనమాట. కానీ ఈ రోజుల్లో కంపల్సరిగా మనం ఈ టీడీఎస్ అనేది తెలుసుకునే వాటర్ మనం తాగాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.